పేరుకి అధినాయకత్వమే గాని డిసైడ్ చేసింది అన్నవాళ్ళే. ఆ స్వేచ్ఛ ఇక్కడ ఇవాడికి ఇవ్వాల, ఆ తప్పు అధినాయకత్వాన్ని తప్పించి వాళ్ళది కాదు కదా. కానీ అభ్యర్థులను ప్రకటించేసిన తర్వాత వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ సీట్లలో చేయాలి, రేపు పొద్దున్న ప్రచారం చేయాలి, ఏం చేయాలన్నా ఈవిడే కదా చూసుకుంటారు. వాళ్ళైతే చేస్తుంది, ఆవిడ పని చేస్తుంది. కానీ సమన్వయపరచలేకపోతుందా? నేను అనేది మన రాజమండ్రిలో ఉంది, ఆవిడ ఎదురుకుండా అంత గొడవ జరిగింది. తెలుగుదేశం జనసేన అది ఆవిడ చేతిలో లేదు. ఎందుకంటే సమన్వయం చేసేటప్పుడు పెద్దన్న పాత్ర పోషించేవాడు చేయాలి, వీళ్ళు ఇందులో చిన్న భాగస్వామి. అంటే ముగ్గురు కలిసి ఒకే వేదిక మీద ప్రచారాలు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, డిసైడ్ చేస్తున్నారు, ఇవన్నీ చేసినప్పుడు ముగ్గురు కలిసి ఆ సమన్వయం గురించి ఒకసారి మాట్లాడుకుని చర్చిస్తే ఒక ప్రయత్నం అయితే ప్రయారిటీని బట్టి ఉంటుందండి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పురంధేశ్వరిని కరివేపాకులో చూస్తున్నాడు. ఎంతవరకు ఆవిడ బీజేపీని తీసుకొచ్చుకున్నారు కాబట్టి తన మాట ఇవ్వడానికి తగ్గట్టుగా వాడుకుంటున్నాడు, కానీ ఆమెకేం పూర్తి స్వేచ్ఛ పడాలి. అంటే పొత్తు పెట్టేసుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ అయినా అంతే. ఇప్పుడు ఆయన వచ్చేదాకా వెంట పడ్డాడు, వచ్చిన తర్వాత గౌరవప్రద స్థానాలు ఇచ్చాడా? ఇవ్వలేదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సమన్వయపరచుకోగలుగుతున్నాడా వాళ్ళని? ఎందుకు వెళ్ళిపోతున్నారు అవతలకి? బేసిక్ గా ఇక పవన్ కళ్యాణ్ ఏంటంటే నా వల్ల కాదులేని వదిలేశాడు. అదే పురంధేశ్వరి, వాళ్ళ పార్టీ వాడు ఎవడు ఎక్కడికి పోడు. ముగ్గురు మధ్యన సమన్వయం అనేది వీళ్ళిద్దరు చేయలేరు. ఎందుకంటే తెలుగుదేశం వాడు నీళ్ళెట్ట కన్విన్స్ చేయగలుగుతాడు? అదే కదా బేసిక్ గా వీళ్ళ వాళ్ళని కన్విన్స్ చేసుకోగలరు, కానీ వాళ్ళ నీళ్ళెట్ట కన్విన్స్